కూడా ఆ మట్టి వేస్తారు. మూడో రోజుకి, నాలుగో రోజుకి, ఐదో రోజు, ఆరో రోజుకి మన శరీరంలో ఏమీ ఉండదు. మొత్తం మట్టిలోకి వెళ్ళిన తర్వాత 6 రోజులకి మొత్తం స్మాష్, మొత్తం అంతా నీరైపోతాం. 60 రోజులకి ఎముకలు గూడు మిగులుతుంది. అంటే జనరల్ గా 6 రోజుల తర్వాత ఇంకేం ఉండదు అలా చెప్తారు. పాతి పెట్టే వాళ్ళ గురించి విన్నది కాబట్టి, పూడ్చే వాళ్ళ గురించి విన్నది. ఇంక ఈ మట్టిలో మనం అంటే మనం ఉన్నప్పుడే ఇప్పుడే మనం తన్నుకుంటాం ఈ ఇవన్నీ, ఈ బంధాలు, ఈ రుణాలు, తర్వాత ఏమున్నా మాట్లాడుకున్న ఈ కక్షలు, ఏదైనా కారుణ్యం, కక్ష, ఏం మాట్లాడుకున్నా ఉన్నంతవరకే. మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు మాట్లాడుకునేటట్టు ఉండాలి అన్నదే లైఫ్. నేను ఆ విధంగా నేను వెళ్ళిపోయినా కూడా మాట్లాడుకోవాలి నా గురించి అని అనుకుంటున్నాను, కాకపోతే చెడుగా కాదు మంచిగా. కాబట్టి దానికి ఏం చేయగలనా అనేది ఆలోచిస్తున్నాను. అంటే మీ జాతకంలో మీరు ఏ స్థాయికి వెళ్తారు? మినిస్టర్ అవుతారా, సీఎం అవుతారా? ఎక్కడ ఉంది మీ జాతకం? మీరు భలే మాట్లాడతారండి. నేను సీఎం మినిస్టర్ అనడానికి నేనేమన్నా రాజకీయ నాయకురాలండి? లేదండి, జాతకంలో రాజకీయ పరంగా మీరు అంటే నాకు చెప్పారు, శని మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళు వెళ్తారని చెప్తారు జనరల్గా. జనరల్ ప్రిడిక్షన్ అది. శని నాకు మంచి పొజిషన్కి వచ్చిందన్నారు. కానీ శని ఉన్న స్థానాలను బట్టి అదే చెప్పాను కదండి, ఇప్పుడు నేను ఒక 10,000 రూపాయలు సంపాదించాల్సిన పొజిషన్లో ఉన్నదాన్ని 100 రూపాయలకి సరిపెట్టుకోవాల్సిన పొజిషన్ వచ్చిందనుకోండి, అప్పుడు అది ఫలించినట్టు కాదు, వికటించినట్టే. కాకపోతే ఏంటంటే మిగిలిన అప్పులోకి వెళ్లకుండా 100 రూపాయల్లో ఉన్నాను లేని ఆనందపడాలి అది నేను అనుకుంటా. కాబట్టి ఈరోజు నాకు ఎంత వస్తుందో అంతే సంతోషపడతా. ఉన్నదానిలో తిండం, ఉన్నదానిలో ఉందాం. అప్పులు చేసేసి బాధలు పడి రోడ్డు మీద పడిపోయే పొజిషన్ తెచ్చుకోవద్దు. మనం ఒకరికి ఇచ్చే పొజిషన్ ఉండాలి, ఒకరి దగ్గర తీసుకునే పొజిషన్ రావద్దని నా ఫీలింగ్. కాబట్టి అలాగే ఇప్పటి వరకు బ్రతికాను. ఇక ముందు కూడా నా జాతకంలో నేను సీఎం అయిపోతాను లేకపోతే మినిస్టర్ అయిపోతాను ఏ రోజు నేను ఊహించుకోలేదు. నాకు అలా లేదు, అంత పెద్ద జాతకం అని నేను అనుకోను, నాకు అంత ఆశలు లేవు. జాతకంలో మాత్రం ఉంది అన్నారు. నేను రాజకీయ రంగంలో ప్రవేశిస్తానా, వెనక నుండే ఉండి సపోర్ట్ చేస్తానా, లేకపోతే రాజకీయంలో నేను వెళ్ళి కూర్చొని ఏదైనా పదవులు ఇవైతే నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడో జాయిన్ అయిపోతా. అంటే పవన్ కళ్యాణ్ జాతకం మీ జాతకం ఒకటే అని చెప్తారు అని అనుకోనివ్వండి. కొంతమంది అంటారు పెళ్లి విషయంలో వికటించింది కాబట్టి ఆయనకి పెళ్లిళ్ళు పాపం అలానయ్యే నాకు వికటించింది కాబట్టి అంటారు. బట్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా ఉన్నారు, నేను ఈ కళ్యాణి రాజకీయంలో లేదు. ఇక మీదట వస్తే కూడా రాజకీయాల్లో ఒక వెళ్ళను అని నేను అన్నాను. ఎందుకంటే నాకు రాసిపెట్టి ఉంటే నా డెస్టినీ ఉంటే ఎవరు ఆపరు. వెళ్ళొచ్చాం మేబీ, వెళ్తే కూడా నేను న్యాయంగా ధర్మంగా చెప్తున్నాను. బీజేపీ నాకు ఇష్టమైన పార్టీ, వేరే పార్టీల గురించి నేను మాట్లాడను. నేను బీజేపీలో వెళ్ళి జాయిన్ అవుతానని ఇప్పుడు చెప్పలేదు, వాళ్ళు పిలిచారని చెప్పలేదు. పిలిచారు, చాలామంది పిలిచారు, ప్రతి పార్టీ నన్ను పిలిచారు. ఎందుకంటే నేను చాలామంది చెప్పే ఉంటారు గట్టిగా మాట్లాడుతుంది, మొహం మీద ఎడుతుంది, కాబట్టి అవసరం ఉండొచ్చు, మేబీ పిలిచి ఉండొచ్చు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇప్పటిదాకా జాయిన్ అవ్వలేదు. కానీ నాకు ఇష్టమైన పార్టీ కాబట్టి నేను మోడీ గారిని సపోర్ట్ చేస్తున్నానా, ఆయన చేసిన మిరాకిల్స్ అంటే మోడీ గారు నచ్చిన వాళ్ళు నన్ను తిట్టుకుంటారు, అది వేరే విషయం. బట్ ఏంటంటే మోడీ గారు కాషాయం అనేది అంటే ఒక మన స్వాములు, ఇప్పుడు నిజం చెప్పాలంటే ఆయన సన్యాసి అని చెప్తారు మోడీ గారు. సన్యాసించిన వ్యక్తి ఆయన ఏం చేస్తున్నాడు ఏం చేయలేదు, కానీ కొన్ని కొన్ని ఆయన తీసుకొచ్చినవన్నీ నాకు ఇష్టం. ఇప్పుడు మన కాశ్మీర్లో జరుగుతున్న ఆ రద్దు కానీ, ఆర్టికల్ 370 అది రద్దు అయినా నేనైతే హర్షిస్తానండి. ఆయన లేకుంటే అవన్నీ జరుగుతాయి నేను అనుకోను కొన్ని విషయాలు. కాబట్టి నేను ఆయనకి పెద్ద ఫ్యాన్, అది నేను ఒప్పుకోవాలి ఓపెన్గా. ఇప్పుడు కాషాయం ఎలా అయిపోయిందంటే ఆయన కాషాయం రంగు కట్టుకొని పిఎంఐ వెళ్తున్నారు కొంతమంది. ఇప్పుడంతా కాషాయం అంతా కాస్ట్లీ కాషాయం అయిపోయింది. కొంతమంది మామూలు స్వాముల గురించి చెప్తున్నానండి డైరెక్ట్ మీకు ఓపెన్గా, అందరు స్వాములు ఒకలా లేరు. ఇప్పుడు కొంతమంది స్వాములు ఏంటంటే తయారు చేయబడే స్వాములు వచ్చేసారు. ఆ స్వాముల్ని నేను కొంతమందిని గొడవలు పడ్డాను వాళ్ళతో, మీకు తెలుసు. ఆ రమణానంద మహర్షి అని ఒకడు ఉంటాడు, వాడితో గొడవ పడ్డాను, వాడితో గట్టిగానే ఫైట్ చేశాను. వాడి నా మీద ఇవైతే చాలా చాలా వేసాడు, లేనిపోను ఏవోపం ట్రై చేశాడు, పారలేదు, వదిలేయండి. అతనికి టైం వస్తే అతను కలుగులోంచి ఎలకలా బయటకు వస్తాడు, ఇంకా టైం ఉంది. ఇంకా ఆల్రెడీ ట్రిపుల్ఎస్ ఛానల్ ఉండే అతనే కదా రమణానంద మహర్షి అంటే. ఆయన శివశక్తి ఛానల్, అది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా లేదు పాపం, వేరే ఛానల్ పాపం కొనుక్కున్నాడో లేకపోతే అమ్ముకున్నాడో, ఆస్తులు అమ్ముకున్నాడో కొనుక్కున్నాడో తెలియదు. కానీ ఆ 99 ఛానల్లో మాత్రం ప్రవచనాలు మళ్ళీ వేయించుకుంటున్నాడు పాపం బతిమాలుకొని. అదేదో జరుగుతుంది మనకు తెలియదు అనుకోండి. వాళ్ళకి మరి ఆయన కొన్నాడా ఆయన దగ్గర ఏమన్నా, లేకపోతే కమర్షియల్గా పాపం వాళ్ళకి అవసరమే చేస్తున్నారో తెలియదు. కానీ రమణానంద మహర్షి మాత్రం ఇప్పటికీ ఆ ఛానల్లోనే కనిపిస్తున్నాడని నాకు మొన్న ఎవరో చెప్పారు. అంతకుముందు అంత నిక్కర్లు వేసుకొని అతను గొడవలైనాక అమెరికా వెళ్ళాడు, అక్కడ కూడా హృదయం ఎక్కడున్నది పాటకు కూడా ప్రవచనం చెప్పాడంటే వాడు మహానుభావుడు అండి బాబు. హృదయం ఎక్కడున్న పాటలో ఇంత ప్రవచనం ఉందా అనిపించేటట్టు ఇలాంటి చెత్త వెదవులందరూ బాబాలు అయిపోతే ప్రపంచం ఏమైపోద్దండి. కాషాయం ఎందుకు గడతారు వీళ్ళు నాకు అర్థం కాదు. నాకు కాషాయం అంటే చాలా భక్తి,
అలాంటి కాషాయం రంగు మీద కొన్నిసార్లు అసహ్యం వేస్తుంది. కొంతమంది స్వామీజీలు నిజంగా ఉన్నారు, వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. కానీ దొంగ స్వామిలు, ఇప్పుడు ఒక స్వామిని చూశానండి మొన్న, అతని పేరేంటో తెలియదు, జంబూ ద్వీపం అని మొదలు పెట్టాడు ఈ మధ్యన. జంబూ ద్వీపం అని పేరు ఏదో ఉందండి? నిత్యానంద స్వామి కాదండి, ఆయన కైలాసం కదా, వాడు ద్వీపాన్ని కొనేసాడు కైలాసం అని చెప్పి వాడు కొనమస్కారం. వాడు అంటే నాకు నిజం చెప్తున్నాను, స్వాములందరినీ అనట్లేదు, వాళ్ళని వారు అంటాను. వీడు అన్నానంటే వాడు మహానుభావుడు అని అర్థం చేసుకోవాలి మీరు. నాకు నిత్యానంద మీద అంత నమ్మకం లేదు కాబట్టి నేను అతను కూడా వాడని అంటాను. ఆయన పెద్ద కైలాసాన్ని, ఎందుకంటే నేను శివుడు అంటే చాలా ఇష్టం నాకు. ఆ కైలాసాన్ని, అపర కైలాసాన్ని సృష్టించాను అంటాడు. ఈ రమణానందేమో రమణేశ్వరం అని పేరు పెట్టుకున్నాడు, లేక ఇక్కడ ఒక కైలాసాన్ని పెట్టాడు ఈయన. కాబట్టి వీళ్ళిద్దరు గురించి కాకుండా ఇంకొక ఆయన, పాపం ఆయన మంచి ఆయనే, మంచిగా మాట్లాడతాడు ఆయన. ఆయన మీద ఇంకొంచెం చిన్న కాషాయం మీద ఇంకొంచెం గౌరవం ఉంది కాబట్టి వీడు అని అంత డైరెక్ట్గా అనట్లేదు. కానండి ఆయన పేరేంటో, జంబూ ద్వీప స్వామి అట, ఆయన పేరు మర్చిపోయినాడు బాబు, గుర్తు రావట్లేదు. ఏదో మహారాజ్, ఏదో మహారాజ్ అంట ఆయన, ఒకసారి చెక్ చేయండి నాకు తెలియదు. అయితే ఆ మహారాజ్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, అమ్మకి నాన్నకి పుట్టాను, దేవుడికి పుట్టలేదు. నిజమే, అమ్మ నాన్నని సృష్టించినోడు ఉన్నాడు, వాళ్ళమ్మ నాన్న సృష్టించినోడు ఉన్నాడు, వాళ్ళమ్మ నాన్న సృష్టించండి, సైకిల్ కదా. ఈ సైకిల్లో ఎక్కడో 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 ఏదో చూస్తే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి నువ్వు దేవుడిని నమ్మట్లేదా, నమ్ముతున్నావా, నాకు అర్థం కావట్లేదు. దేవుడు ఉన్నాడు, గ్రహణం లేదు ఆయన మాటల్లో, గ్రహణం కరెక్ట్ కాదు, ఏదో అచ్చాదని పెట్టుకొని మీరు చూడండి. గర్భిణీ స్త్రీలు వెళ్ళొచ్చు, చూడొచ్చు. మనం తినే గడ్డి మళ్ళీ గడ్డి అందులేస్తామా గ్రహణం రోజు? ఆయన చెప్పే మాటలు ఏంటండి? అసలు ఏం కోరుకుంటున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఆయన నాకు అర్థం కావట్లేదు అంటే ఇలాంటి స్వాములు పుట్టుకొస్తుంటే నాకు మండిపోతుంటుంది. ఎందుకంటే నేను కొంచెం హిందూ ధర్మం అంటే ఇష్టం కాబట్టి. ఎందుకంటే ఆ స్వామీజీ పాపం మంచిగా చెప్పనివ్వండి, పర్వాలేదు పాపం. అసలు ఆయనకి స్వామీజీగా ఎవరు ఉపదేశం ఇచ్చారు, ఆయన ఎక్కడ తపస్సు చేశాడు, లేకపోతే ఆయన గురువు ఎవరో, ఆయన ఏ వేదం చదువుకున్నారు, ఏ ఋగ్వేదమా, అథర్వణ వేదమా, యజుర్వేదమా, సామవేదమా, లేకపోతే అన్ని వేదాలు కలిపి రుబ్బు కొట్టేశావా, లేకపోతే ఏంటో తెలియదు. కానీ మహానుభావ ఒకటి ఏమిటంటే, హిందూ ధర్మంలో కొంతమంది దాన్ని భ్రష్టు పట్టించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇలాంటి స్వామీజీని పుట్టుకొస్తుంటే వీళ్ళ పెట్టుడు స్వామీలు అంటాను నేను. ఎందుకంటే అగ్రకులం నిమ్నకులం అంటే, అగ్రవర్ణాలు అంటే బ్రాహ్మణుల నుంచి మొదలు పెడితే, నిమ్న కులం అంటే మనం అట్రాసిటీ కేసులు పెట్టే వాళ్ళందరిని అంటాం మనం. అనుకుందాం నాకు వాళ్ళందరూ ఫ్రెండ్సే ముందే చెప్పాను మీకు, నాకు ఈ విషయం వస్తుందని తెలీదు, నేను ఎవరి మీద నాకు అట్లాంటి ద్వేషాలు, ఏ కులం మీద, అది ఏ దేని మీద నాకు రాగ ద్వేషం ఏం లేవు. బట్ ఏంటంటే, వాళ్ళ గురించి మాట్లాడుతూ వీళ్ళని పొగుడుతుంటే, నిమ్న కులాలని పొగుడుతూ అగ్రకులాలను తిరుగుతుంటే, నేను అగ్రకులానికి చెందిందని కానండో, నేను యాదవ్, పక్కాగా యాదవ్ నేను. అంటే నేను కూడా అగ్రకులానికి సంబంధించిన, అలానే నిమ్మన కులాన్ని కాదు, మేము శూద్రులం. ఓకేనా? అంటే శూద్ర కులాలన్నిటి నువ్వు రెచ్చగొడుతూ, అబ్బా మీరు మీ వాళ్ళతో కలిసి అన్నం తిన్నామంటే నేను తిన్నా శూద్రులతో, మేము చాలామంది తందరితో నేను అన్నం తిన్నా. అంటే వాళ్ళని అనాలని నాకు లేదు, ఆ భాష మీరు చెప్తారు కాబట్టి అతను చెప్పిందే. అంటే నిమ్మన కులం వాళ్ళతో నేను భోజనం చేశాను, సహపంక్తి భోజనాలు చేశాను, వాళ్ళ ఇళ్లలో నేను పెరిగాను కాబట్టి నాకు వాళ్ళంటే అభిమానం. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈయన మళ్ళీ మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు, కులాలని అన్నింటినీ. నాకు అలా అనిపించింది ఆయన ప్రవచనం. ఆయన అంటే ఆయన మంచి చెప్పాలి, చెప్తే నువ్వు మంచిగా జనాల్ని మంచి విషయాలు మాట్లాడించు, మంచి ప్రబోధలు చేయి. వెధవల ప్రవచనాలు వినకండి అంటే, ఎవరు వెధవల ప్రవచనాలు అంటున్నారు మీరు? ఎవరు ప్రవచనాలు చెప్తుంది? వాళ్ళందరూ వెధవలా మీకు? అంటే స్వామిని కీర్తించండి, పొగడండి అని చెప్పిన వాళ్ళందరూ వెధవలా? అంటే స్వాముల గురించి మాట్లాడే అంటే, ప్రతి స్వామీజీని ఇలా వెనకేయలేం మనం, ఈ కోవలో కొట్టలేం. కానీ ఇతను ఎందుకు స్వామిగా అవతరింపబడ్డాడో నాకు తెలియదు, కానీ ఆయన ధరించేది ఏకదండమా త్రిదండమా నాకు అర్థం కావట్లేదు. సన్యాసంలో 6 రకాలు ఉంటాయి అంటారు, విన్నాను. 6 రకాలు మీరు ఏ సన్యాసాశ్రమానికి చెందుతారో నాకైతే తెలియట్లేదు. మీరు ఏ విధమైన సన్యాసం నాకు అర్థం కావట్లేదు. అందరూ అన్నీ వదిలేసిన వాడు సన్యాసి అయితే, అందరూ వదిలేస్తే సన్యాసి అన్నారు. మరి ఇప్పుడు ఈయన సన్యాసో సన్యాసో నాకైతే అర్థం కావట్లేదు. కాకపోతే ఏంటంటే, ఈ సన్యాసో సన్యాసో కానీ ఆయన చేస్తున్న పని ఎలా ఉందంటే, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా నాకు కనిపిస్తోంది ఆయన మాటలన్నీ వింటుంటే. ఆయన మాటలకు పొంతన లేదు. ఇలాంటి స్వామీజీని ఎంకరేజ్ చేయకూడదు. కాషాయం కట్టుకొని నేను అమ్మ నాన్నకే అందరూ పుడతాం. అమ్మ నాన్నకే పుట్టాం మన అందరం. అమ్మ నాన్నకి కాకుండా ఎలా పుడతాం? గాల్లోంచి ఊడిపడ్డామా? గాల్లోంచి ఎవ్వరు ఊడిపడరు, అందరూ అమ్మ నాన్నకే పుట్టామే. మరి అన్నాడు, మీరు అమ్మ నాన్నకే పుట్టుంటారు. మరి అలాంటి ఇప్పుడు అమ్మ నాన్నకే పుట్టాను, దేవుడికి పుట్టలేదు కాబట్టి దేవుడికి పూజ, అయితే మరి కాషాయం ఎందుకు కట్టాను?
ఈ మహారాజ స్వామి ఏదో పేరు నాకు తెలియదు, జంబూ ద్వీపం మొత్తానికి రైట్, ఆయన మాట్లాడే పద్ధతులు అయితే నాకు కొంచెం కులాల మధ్య చిచ్చు పెడుతూ అగ్ర కులాలు నిమ్న కులాలను తీసుకురాకుండా స్వామి గురించి కాషాయం కట్టిన ప్రతి ఒక్కళ్ళు ధర్మ ప్రచారం చేస్తే బాగుపడుతుందండి. ధర్మ ప్రచారం చేయకుండా అధర్మాల్ని అంటే అపసవ్యంగా మాట్లాడుతూ, అంటే ఇప్పుడు ఆలయాలు అన్నప్పుడు దానికి ఒక వైదిక ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు ఇతను మాట్లాడుతున్న మాటలు ఎట్లా ఉన్నాయంటే, నువ్వు నేను కలిసి వెళ్ళి హరిజన వాళ్ళలో భోజనం చేద్దాం రా అంటే వస్తాను, నేను వస్తాను, కొంతమంది వస్తారు, ఎవరైనా తినొచ్చు, అసలు ఎవరు చెప్పారండి తినొచ్చు. కొంతమంది పెద్దవాళ్ళు ఇంకా వాళ్ళ ఇష్టంగా ఉండేవాళ్ళు కొంచెం బాధపడచ్చు, మేబీ అది పాత రోజులు, ఇప్పుడు అయిపోయినాయి, అందరూ చక్కగా సహపంక్తి భోజనం చేస్తున్నారు. అతను అలా మాట్లాడుతున్నారు కదా అని ఇతను తిరుమల గుడిలోకి వెళ్ళి పిచ్చి పిచ్చి పనులు చేయగలడు ఆయన తిరుమల గుడిలో. దానికి ఒక ధర్మాలు ఉన్నాయిగా, దానికి ఒక నియమాలు ఉన్నాయిగా, ఆచార వ్యవహారాలు ఉన్నాయిగా. అలా అని చెప్పి గుడి ప్రతిష్ట, గుడి శిల్పాన్ని ఎవరో నిమ్న కులం వాళ్ళు చెక్కడానికి పనికొచ్చాడు కానీ పూజలకు పనికిరాడా? ఎప్పుడో విషయాలన్నీ మళ్ళీ ఇప్పుడు లాక్కొస్తారని అందరూ పూజల్లో గుళ్ళోకి వెళ్తున్నారు, అందరూ పూజలు చేస్తున్నారు, అవన్నీ ఎందుకు తీసుకొస్తున్నాడు ఈ స్వామీజీ నాకు అర్థం కాలే. ప్లస్ ఉలి చెక్కుతున్నాడు కదా అని చెక్కారు, చెక్కడానికి పనికొచ్చారు, పనికిరాలేదా, వాళ్ళు పూజలు చేయకూడదా, అలాంటివన్నీ ఎవరు అనలేదు. ఇప్పుడు అక్కడ లేవే, నాకు తెలిసి ఏం లేదు, నాకు అంతా మారిపోయింది, మొత్తం సమానం అయిపోయింది. గిరిజన పూజారులు సమ్మక్క సారమ్మ అక్కడ వెళ్ళండి, అక్కడ మనం వెళ్ళి నమస్కారం పెడుతున్నాం, వాళ్ళ పూజలు మనం స్వీకరిస్తాం. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇలాంటివన్నీ తెస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అగ్రవర్ణాలు అంటాడు ప్రతిదానికి, ఎందుకు అంటాడు ఆయన? ఆయన స్వామీజీ అయినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నీ కాషాయం కట్టినప్పుడు ఎర్ర చొక్కా కట్టి కాషాయం చొక్కా వేసిన తర్వాత నువ్వు స్వామి ధ్యానంలో ఉండాలి. అంటే తయారు చేయబడ్డ స్వామి మనవు, నీకు ఎవరైనా కొంతమంది కర్రకి మొత్తం కట్టేసి నువ్వు కర్ర ఇచ్చేసి ఎర్రబట్ట కట్టేసి కూర్చోబెట్టారా కావాలని ద్వేషాన్ని? అంటే నాకు తెలిసి ఏమన్నా వేరే మతస్థులు ఏమన్నా నిన్ను పనిగట్టుకు తయారు చేసి కొంతమంది ఎవరు ఆ మధ్యంతా ఎవరు అయ్యప్ప స్వామి దీనిలో తాగుతున్నాడు అని చెప్పేసి ప్రచారాలు చేశారు. అంటే ఏమనుకుంటున్నారు, హిందూ మతాన్ని భ్రష్టు పట్టిద్దాం అనుకుంటున్నారు స్వామీజీ వేషాలు వేసి? అసలు ఏమనుకుంటున్నారు మీరు అందరూ? అసలు నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి స్వామీజీలు పుట్టుకొస్తే ఇంత దరిద్రంగా మన ధర్మాన్ని మరి మీరు ప్రచారం చేస్తే అసలు ఎవరన్నారు? మీరు ఆ తిరుమల గుళ్ళోనో వేరే గుళ్ళోనో ఆలయం విగ్రహం తయారు చేయడం వరకు ఒక వస్తే అండి, ఆలయం నిర్మించేటప్పుడు ఒక ఐనం వేస్తారు, దాని ప్రకారంగా దానికి ఒక ఆగమ శాస్త్ర ప్రకారంగా దానికి ప్రతిష్టాపన చేస్తారు. ప్రతిష్ట చేసిన తర్వాత స్వామి తాలూకు ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత దానికి పూజాదికాలు చేయడానికి ఒక కులస్థుడు, ఆ కులం గురించి వదిలేయండి, ఒక అంటే పండితుడు ఉండాలి. అంటే వేద పండితుడు వచ్చి నీకు అక్కడ కులాన్ని ఒక వచ్చి అక్కడ నీకు అక్కడ పూజా కార్యక్రమాలు చేసి దానికి ఆగమ శాస్త్ర ప్రకారంగా ఏదో పాంచరాత్రమో ఒక వైకానసమో ఏదో ఒక ఆగమం ప్రకారం వాళ్ళు చేస్తారుగా పూజలు. ఆ పూజా విధానం నువ్వు తెలుసుకొని నువ్వు చేస్తున్న వాళ్ళని కాకుండా ఏ అగ్రవర్ణాలు అసలు అగ్రవర్ణాల విషయం ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇతను స్వామీజీ అలా అయ్యాడు అంటే అగ్రవర్ణాలు అవన్నీ మామూలు నిమ్న కులాలు అనేవి శంకరాచార్య దగ్గర నుంచే మొత్తం ప్రక్షాళన అయిపోతూ వచ్చేసాయి. ఇప్పుడు ఎందుకు ఈయన మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నాకు కాషాయం అంటే నాకు మోడీ గారు వీళ్ళందరూ నేను ఇష్టంగా మన ధర్మంలో ఉన్నామని మాట్లాడితే ఇలాంటి ధర్మాన్ని ఎందుకు మీరు భ్రష్టు పట్టిస్తున్నారు? మీరు స్వామీజీలా దొంగ స్వాములా? ఒక ఎవరు ఆయన పేరేమిటి, మన చినజీయ స్వామి గారు, పరిపూర్ణానంద గారు, వీళ్ళందరూ ఏదో ధర్మం కోసమో ఏదో వాళ్ళందరూ ఉండబట్టే అదేదో వాళ్ళ గోసేవో స్వామి సేవో చేసుకుంటూ వెళుతున్నారు. ఇలాంటి అనకూడదు కానీ ఈ స్వామీజీల వల్ల ఇప్పుడు కొత్తగా ఆయన ఏదో జంబూ ద్వీపము బుద్ధుని అవతారం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈయన ఏం జీవహింస జయిరాదు ఇవన్నీ చెప్పండి, ఇలాంటి మంచి విషయాలు చెప్పండి పద్ధతి. అంతేగాని కులాలను గురించి మాట్లాడడం, వీళ్ళందరూ వెధవుల ప్రవచనాలు వినకండి అనడం, ఎవరిని తిడుతున్నారో అర్థం కావట్లే. ప్లస్ అసలు అమ్మానానికి పుట్టకపోతే ఎక్కడ పుడతామండి? గాలికేమైనా ధూళికేమైనా పుట్టుకొస్తామా? ఆయన మాట్లాడే పద్ధతి దేవుడికి పుట్టలేదంటే దేవుడు లేనప్పుడు నువ్వు కాషాయం ఎందుకు కట్టావు? అంతే కదా, నువ్వు సన్యాసివా సన్యాసివా? నాకు అర్థం కావట్లే. నేనైతే ఆయన నాకు తెలీదు, కలిపిస్తే కొంచెం కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి పాపం, ఎప్పుడు ఆయన కలుస్తాడులేండి, కానీ ఖచ్చితంగా కలుస్తాడు ఆయన, నేను గట్టిగా అడగాల్సినవన్నీ అడుగుతాను. నాకైతే ఇలాంటి స్వామీజీలు ఆ రమణానంద ఇతను కూడా ఆ కోవలోకి వేయాల్సి వచ్చింది పాపం. ఎందుకంటే పాపం ఇంకా ఇతని గురించి పూర్తిగా తెలీదు, తెలిస్తే ఇంకా విపులంగా మాట్లాడతా, ఇంకా తెలుసుకుంటున్నాను, ఆ ప్రయత్నంలో ఉన్నాను. కాబట్టి కాషాయం కట్టిన వాళ్ళందరూ స్వాములు అయిపోరు, అందరినీ మన నమస్కారం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి అనకూడదు కూడా వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఒక దండం, వాళ్ళు అర్థం చేసుకుని కొంచెం ఇప్పటికైనా మారి అంతా ఒకటే అని కానీ మాట్లాడగలిగితే వాళ్ళు చాలా వాళ్ళ ప్రవచనాలు కూడా వినేవాళ్ళు ఉంటారు. రైట్. ఇప్పుడు మన ఎస్విబిసి మాజీ చైర్మన్
పృథ్వీ, మన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు ఉన్నారు. తన గురించి మీరు చాలా విషయాలు చెప్పారు, మీడియా అంతా చూసాం మనం. మీ ఇండస్ట్రీ వ్యక్తి కదా మీరు, అంటే వెనకేసుకోవాలని కానీ అట్లేమో అనిపించలేదా మీకు? తప్పు చేస్తే ఎవరినైనా తొందరపడ్డారేమో మీరు అని ఏమైనా అనుకున్నారా? అంటే ఎస్విబిసి ఛానల్ పృథ్వీ గారా, నేను ఆయన విషయంలో నేనేమే ఆయన్నే నేను తిట్టలేదండి. మీరు ఏం చూసారో నాకు తెలియదు కానీ నేనేం మాట్లాడాను ఆయన గురించి. ఎస్విబిసి ఛానల్కి చైర్మన్ పద రావడం ఆయన అదృష్టం అన్నాను. ఆ అదృష్టాన్ని ఆయన కాలదనుకున్నాడు. మీకోసం భవితశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్తో. ప్లీజ్ విజిట్ స్పాట్ న్యూస్ ఛానల్ వెబ్సైట్. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో, అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. 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 టాప్ తెలుగు టీవీ.